కేఆర్ ఫ్యాన్స్ కొరటాల శివకి మాత్రం రుణపడి ఉండాలి ఈ సినిమా ఖచ్చితంగా. సూపర్ అండి, బాగుంటుంది, బ్లాక్ బాస్టర్ మంచి అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకా పార్ట్ టూ కూడా బాగానే ఉంటుంది, సూపర్ హిస్ట్ బ్లాక్ బాస్టర్ హైలైట్. కాంటెంట్ అంటే సముద్రం గురించి అంత బాగుంటుంది సినిమా. పర్వాలేదు, బాగుందన్న సినిమా. చెప్పి 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 అరిసి అరిసి నా గొంతులో గొంతు పోయింది ఆల్రెడీ. మెల్లి మాట్లాడుతున్నా నేను మళ్ళీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. రాజమౌళితోన ఏ హీరో సినిమా తీసినా కానీ రాజమౌళి తర్వాత చే జరిపోయి మళ్ళీ హీరో వేరే డైరెక్టర్తో పోయినాక సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఎవరికి రవితేజ కానీ ప్రభాస్కి కానీ ఆల్రెడీ మొన్న వచ్చింది త్రిబుల్ ఆర్ సినిమా, రామ్ చరణ్కి కానీ అందరికీ ఫ్లాప్ వచ్చేసింది. దాన్ని ఇప్పుడు కూడా అందరు ఏమనుకున్నారంటే ఎన్టీఆర్ కూడా ఫ్లాప్ అనుకున్నారు. దాని సోలో పర్ఫార్మెన్స్ 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇచ్చిండు సినిమా ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేసిండు. అది ఆ నమ్మకాన్ని అయితే బ్రేక్ చేసిండు. మేము చాలా సంతోషంగా ఉండేది. ఫస్ట్ హాఫ్ అయితే సీట్ మీద కూర్చోలేకపోయినాం. అరిచి 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 సీట్ మీద అసలు కూర్చోలేకపోతే మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఫస్ట్ హాఫ్ మాత్రము అనిరుద్ధ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, కొరటాల శివ దర్శకత్వం చాలా అంటే చాలా బాగుంది. ఆచార్య సినిమా తీసినాక అంటే కొరటాల కూడా ఇది ఆచార్యనే ఫస్ట్ ఫ్లాప్ అంటే ఇంతవరకు ఏది రాలే, ఆచార్యనే ఫస్ట్ ఫ్లాప్. దాని తర్వాత కొరటాలకు బాగా దెబ్బ తగిలింది, చాలా దెబ్బ తగిలింది. బాగా గట్టిగా పెట్టుకొని ఇట్లనే హిట్ కొట్టాలనుకున్నాడు, హిట్ కొట్టేసిండు తీసేసిండు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది దానిలో పాటలు ఏమున్నాయి, పాటలు నీకు ఏం మంచి అనిపించింది దాన్ని? నాకు ఫస్ట్ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫేర్ సాంగ్ ఒకటి, టైటిల్ సాంగ్ ఒకటి, ఫస్ట్ 2 సాంగ్ చాలా బాగున్నాయి. దేవరా మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా చూడాలి. ఫస్ట్ హాఫ్ సూపర్ డూపర్ సినిమా, యాక్షన్ కానీ ఫైట్ కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి. పాటకు మాత్రం మన ఏడు తిరగలేదు. జై ఎన్టీఆర్, జై దేవరా. అన్న భలే ఉందన్న సినిమా, ఇంకోసారి మళ్ళా మళ్ళా చూడొచ్చు, అంత ఇట్టు కొట్టింది. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ నెంబర్ వన్. సినిమా సూపర్ డూపర్ కానీ 1-2 అనే క్యారెక్టర్ మొత్తం తీసేయాలి. బాహుబలి వచ్చి 1-2 అని పెట్టేది క్యారెక్టర్ని ఒకటేసారి అంత సస్పెన్స్ లో పెట్టింది, కరెక్ట్ పెడతలేదు. సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే నార్మల్. జై ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్, థియేటర్ ఎరిపెక్కింది. సూపర్ 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 ఎయిట్ సూపర్ ఎయిట్. ఏం లేదు, ఓన్లీ జై ఎన్టీఆర్ సినిమా బాగుంది. జై ఎన్టీఆర్ అన్నీ ఉన్నాయి. కిరాక్ ఉంది సినిమా మాత్రం ఎగ్దమ్ ఉంది, మస్తు ఉంది, చూడొచ్చు సినిమా, అందరు చూడాలి. బాగుంది సినిమా, బాగుంది, మంచిది, ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుంది, యాక్షన్ యాక్షన్ ఫుల్ ఉంది. బాహుబలితో జై ఎన్టీఆర్ సూపర్ ఉంది సినిమా, 100 డేస్ ఖచ్చితంగా 100 డేస్ బాగుంది, చాలా బాగుంది సినిమా, స్టోరీ మంచిగా ఉంది, పాటలు మంచిగా ఉన్నాయి, ఫైటింగ్స్ ఖతర్నాక్ ఉన్నాయి. స్టోరీ వచ్చేసి ఈ సముద్రం మీద ఇల్లీగల్ పనులు చేయకూడదు అని ఉంది అంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.